సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నూతనంగా ఎన్నుకోబడిన మండల ఎంపీపీ రవీందర్ గౌడ్ సమక్షంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా గత పాలకులు ఒకే రోజు 22/6/2019 నాడు గత ఎంపీపీ కక్షపూరితంగా 250 ప్రొసీడింగ్లతో 4.5 కోట్ల రూపాయలు ప్రొసీడింగ్ తయారు చేసి అభివృద్ధి అంటూ మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తపరిచారు. ఈ ప్రొసీడింగ్ రద్దుపరుస్తున్నామంటూ చెప్పడం జరిగింది. ఇట్టి విషయాన్ని రాష్ట్ర గవర్నర్, జిల్లా కలెక్టర్, జెడ్పీ సీఈఓ, డీపీఓ గారి దృష్టికి తీసుకెళ్తామని చెప్పడం జరిగింది. గతంలో పనిచేసిన పెండింగ్ వర్క్కు సుమారు 1 కోటి పైచిలుకు డబ్బు ఇవ్వలేని పరిస్థితి ఉంది అని చెప్పడం జరిగింది. ప్రతి సంవత్సరానికి మండల ప్రజాపరిషత్ నిధులు 30 నుండి 40 లక్షలు మధ్యలో ఉండగా ఒక్కరోజులోనే 4.50 కోట్ల విలువ చేసే ప్రొసీడింగ్ ఇవ్వడం పట్ల కాంగ్రెస్ పార్టీపై కక్ష సాధింపే అన్నారు. ప్రస్తుతం మండల ప్రజాపరిషత్లో టీఆర్ఎస్ ఎంపీటీసీలు కూడా ఉన్నారు. అంటే సొంత పార్టీ ఎంపీలు కూడా మోసం చేసే విధంగా గత పాలకుల వైఖరి ఉంది. ఈ సందర్భంగా ప్రొసీడింగ్ తీసుకున్న కాంట్రాక్టర్లు పనులు మొదలు పెట్టకూడదని, వాటికి మండల పరిషత్ నుంచి ఎలాంటి నిధులు కేటాయించరని, రాబోయే 10 ఏళ్ల నిధులు కేటాయిస్తేనే నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు అభివృద్ధి చేయలేని పరిస్థితిలో ఉంటారన్నారు. ఈ విషయంపై ఉద్యమిస్తామన్నారు. మన ఎంపీపీ ఆఫీస్ జిన్నారం నుంచి 250+ ప్రొసీడింగ్స్ మన మండలంలో కాకుండా గుమ్మడిదల మండల్ కూడా కలిపి మొత్తం 250 ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది. దీని విలువ దాదాపు 4.5 కోట్ల రూపాయలు. మన ఎంపీపీ ఆఫీస్ నెలకు వచ్చే ఇన్కమ్ ఫండ్ దాదాపు 30 నుంచి 40 లక్షల రూపాయలు. 30 నుంచి 40 లక్షల వచ్చే ఫండును మీరు 4.5 కోట్ల రూపాయలకు ఏ విధంగా ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది? ఇది ఎంతవరకు న్యాయం? ఇప్పుడు కొత్తగా గెలిచినటువంటి ఎంపీటీసీలు, 8 మంది ఎంపీటీసీలు పార్టీలకు అతీతంగా వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు ఇంకా దగ్గర కూర్చోవాలి, ఏం చేయాలి? ఇప్పుడు 10 సంవత్సరాల వరకు కూడా ఈ యొక్క ప్రొసీడింగ్స్ మీరు ఏదైతే ఇచ్చిందో ఈ ఫండ్స్కు మనము అమౌంట్ బిల్ చేయలేని పరిస్థితి ఇక్కడ ఉన్నది. దాదాపు ఇందులోంచి 2 సంవత్సరాల బైఫోర్కేషన్ అయిపోయి 2 సంవత్సరాలు అవుతుంది మన గుమ్మడిదల మండలం జిన్నారం నుంచి. వాళ్ళకు సగం అమౌంట్ కూడా ఇలా ఇచ్చి 250 నుంచి 125 దాదాపు 125 ప్రొసీడింగ్స్ వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. ఈ ప్రొసీడింగ్స్ ఎందుకు ఇవ్వడం జరిగింది? మీరు ఎందుకు ఇచ్చారు అంటే, మీరు 4 తారీఖు నాడు ఎలక్షన్ జరిగింది, 7 తారీఖు నాడు ఎంపీపీ ఎవరనేది డిసైడ్ అయ్యింది. డిసైడ్ అయిన తర్వాత మీరు ఏ ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది ఈ యొక్క ప్రొసీడింగ్స్? ఇప్పుడు జిన్నారం మండల ప్రజానికని మీరు మోసం చేస్తారా, లేకపోతే మీ సొంత ఎంపీటీసీలను కూడా మీరు మోసం చేస్తారా? మీ సొంత ఎంపీటీసీ కూడా ఏం చేయాలి? వాళ్ళ పరిస్థితి ఎవరిని అడగాలి? ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఇంతకుముందు ఈ ప్రొసీడింగ్స్ ఇచ్చారు, పాత ఎంపీటీసీలు వాళ్ళ ద్వారా ఈ ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళే ఆ వర్క్ చేస్తారు. కానీ మీరు కొత్తగా ఎన్నికైనటువంటి మీ పార్టీ ఎంపీటీసీలు కూడా ఉన్నారు, మా పార్టీ ఎంపీటీసీలు కూడా ఉన్నారు. వాళ్ళు ఏ పరిస్థితిలో ఈ 5 సంవత్సరాల్లో ఒక్క ఫండ్ కూడా, ఒక్క ఎంపీ కూడా వాళ్ళకి రాదు. ఇది జిన్నార మండలిని మీరు మోసం చేయడం కాకుండా కొత్తగా ఎంపీ ఎన్నికైనటువంటి ఎంపీటీసీని కూడా మీరు మోసం చేస్తున్నారు. యావత్ తెలంగాణ రాష్ట్రంలోనే ఈ విధంగా 250 ప్రొసీడింగ్లు ఒకటే రోజు ఇచ్చిన చరిత్ర ఎక్కడ కూడా లేదు. ఇంకోటి జెడ్పీ నుంచి మనకు ఎంపీ ఆఫీస్ నుంచి మనకు 250 ప్రొసీడింగ్స్ ఇస్తే మన జిల్లా పరిషత్ నుంచి మన ఆ రోజు ఎన్ని ప్రొసీడింగ్స్ మన జిన్నార మండలికి రావడం జరిగింది? అంటే ఇది ఎవరి మీద కక్షతం చేయించారు? అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచింది, వీళ్ళ మీద కక్షతాధిపతి చేయాలి అనే ఉద్దేశంతోనే 250 ప్రొసీడింగ్ ఇవ్వడం జరిగింది. మీకు జిన్నార మండలి ప్రేమ ఉంటే మా జెడ్పీ నుంచి కూడా ఒక దాదాపు ఒక 100 ప్రొసీడింగ్స్ మీద తీర్చాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. జిన్నార మండలి ప్రజానికి మీరు మొత్తం దయచేసి పార్టీలకు అతీతంగా మీరు ఒకటే గమనించాలి. ఈ యొక్క ప్రొసీడింగ్స్ ద్వారా ఈ యొక్క ఆ పార్టీ ఈ పార్టీ అనుకుంటాను చెప్తున్నాం, మీకు తెలుసు. మనము జిన్నార మండల ప్రజానికాన్ని మనందరినీ కూడా ఈ 250 ప్రొసీడింగ్స్ ద్వారా మమ్మల్ని మోసం చేయడం జరుగుతున్నది. 4.5 కోట్ల రూపాయలు దాదాపు 10 సంవత్సరాలు అయినా కూడా మనము ఎట్టి పరిస్థితుల్లో ఈ బిల్ పేమెంట్ చేయలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ 4.5 ఏళ్ళ వరకు మనం పని లేకుండా ఉత్తానే కూర్చోవాలా? దయచేసి ఈరోజు కొత్తగా ఎన్నికైనటువంటి పాలక మండలి ఈ యొక్క ప్రొసీడింగ్స్ రద్దు చేయడం జరుగుతున్నది. ఒకటే విన్నపం, ఎవరైతే ఈ యొక్క ప్రొసీడింగ్స్ తీసుకున్నారో కాంట్రాక్టర్లు అయినా సరే, ఎవరు లీడర్ పొలిటికల్ లీడర్లు అయినా సరే, ఎవరైనా సరే, దయచేసి ఈ యొక్క ప్రొసీడింగ్స్కి సంబంధించి మీరు ఎటువంటి వర్క్ చేయకూడదు. వర్క్ చేస్తే మాత్రం ఒక్క ఎంపీ కూడా మన జిన్నారం ఎంపీపీ ఆఫీస్ నుంచి మీకు ఇవ్వబడదు. దయచేసి ఇది గమనించాలి. 250 ప్రొసీడింగ్స్ ఎటువంటి పరిస్థితుల్లో మేము బిల్ ఇవ్వడము జరగదు. ఇంకా ఈ యొక్క లెటర్ని
జెడ్పీ సిఇఓ గారికి, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా పంచాయతీరాజ్ మినిస్టర్ గారికి, అదేవిధంగా గవర్నర్ గారికి కూడా ఈ యొక్క లెటర్ పంపించడం జరుగుతున్నది.